నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే సియోను ప్రార్థనా మందిరంలో ఉన్న ప్రార్థనా పరులకి అలాగే సంఘ బిడ్డలకు కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క వాక్యాన్ని క్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యెషయా గ్రంథము 51:11 వచనములో యెహోవా చేత విమోచించబడాలి, యెహోవా చేత విమోచించబడిన వారు ఈ మాట పలుకుదురు, ఎందుకనంటే సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు. అలాగే ఇక్కడ మనకి ఏముండాలి? సంతోషము కలిగి ఉండాలి, సమాధానము కలిగి ఉండాలి. మరి దినమును నూతనమైన సంవత్సరములో ఈ సంవత్సరానికి 52 ఆదివారములో ఈ మొదటి ఆరాధనలో నీ మొదటి యొక్క ఫౌండేషన్ ఎలా ఉన్నది? నీ మొదటి యొక్క ఉద్దేశము ఎలా ఉన్నది? ఓ ప్రియ బిడ్డలారా, మరి ఆలోచన చేస్తున్నట్టయితే మనము సియోను ప్రార్థన మందిరంలో ఉన్న బిడ్డలే కాదు, ఇవాళ ప్రపంచంలో అనేక మంది ఈ వాక్యం వినుచున్న వారు ఆలోచన చేయాలి. మనం క్రైస్తవులుగా ఉన్నామా? ఒకవేళ అన్నులుగా ఉన్నామా? అన్నులు చేసే పని చేస్తానికి మన దేవుడు ఇచ్చిన సమయాన్ని మనం పోగొడుతూ ఉన్నామా? ఒకవేళ దేవుడు ఇచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ఉన్నామా? ఎవరి మీద మనం లక్ష్యం ఉంచుచు ఉన్నాం? గతించిన సంవత్సరంలో చూసినప్పుడు అనేకమైన వ్యాధులకి అనేకమైన ఇబ్బందులకి గురయ్యా. ఈ నూతనమైన సంవత్సరములైన దేవుడి యందు భయభక్తులు కలిగి దేవుడు సన్నిధికి మనం చేరాలి అన్న సంగతి మనం మర్చిపోనట్టుగా అక్కడ నడుచున్నారు. మరి ప్రియా సహోదరులారా, టీవీ దగ్గర కుటుంబాల్లో కూర్చుని వాక్యం వింటున్న వారిని కూడా ఒకసారి ఈ నూతన సంవత్సరంలో వాళ్ళకి గుర్తింపు కలిగి ఉండాలి. నీ ఆదివారం విశ్రాంతి దినాన్ని ఘనముగా వేస్తామన్నాడు దేవు. ఈ ఘనముగా వించుతున్నా మరి సమయమును చూస్తున్నప్పుడు నీ ఎక్కడ ఉండవు. దేవుడు పేరు పెట్టి నిన్ను పిలుస్తున్నాడేమో, నా స్వరమిని నా గొర్రెలు నా సెంతకు చేరునని దేవుడు వాగ్దానం చేస్తాడు. మరైతే దేవుడు స్వరమిని దొట్టిగా ఉండామా? మనం లోకము యొక్క లేదా సాతాను యొక్క సమాజంలో ఉండామా? ఆలోచన చెయ్యాలి. మరి గతించిన దినాలు సంవత్సరములు ఎన్నో ఇబ్బందులకి, కరోనా వ్యాధిలో నుంచి ఇబ్బందుల్లో నుంచి అనేకమైన ఇబ్బందులు, పరిచర్య ఉద్యోగం చేసే వాడికి ఉద్యోగాలు లేవు, అనేకమైన దేవాలయాలు కూడా మూత వేసి ఉన్నాయి. ఇప్పుడైనా మనం దేవుడు సన్నిధికి వెళ్ళి దేవుడికి సాగిళ్ళపడాలి. నేను ఈ 2020లో బాగుండాను అని అనుకున్న వాళ్ళు లేరు. అందరూ ప్రతి వారు చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా వ్యాధులకి గురయ్యారు, ఇబ్బందులకు గురయ్యారు. అయినప్పటికీ ఇది ఏనాడో కాలంలో రాసి వేశాడు. పేరు లేని దాన్ని పెనికి వేస్తాను, మందు లేకుండా జబ్బును మాపివేస్తానని ప్రభునియేసు గుర్తు చెప్పబడినప్పుడు ఆ యొక్క సన్నిధిలోకి రాకుండా మనం వ్యాధులకి గురవుతూ ఉండాం. కారణమేంటి? ఈ నూతనమైన సంవత్సరమైన నీ పాత బతుకును విడిసి, నీ పాత నీరుని విడిసి, లేదా నీ పాత ఆలోచన విడిసి ఈ నూతనమైన సంవత్సరంలోకి ఈ మొదటి ఆరాధనలోకి వస్తే ఒకవేళ నా బ్రతుకు మారుతాడు దేవుడు, నా ఆలోచన మారుతాడు దేవుడు. మళ్ళా నేను అలాంటి యొక్క వ్యాధికి గురవ్వకుండా, అలాంటి ఇబ్బందులకి నేను గురవ్వకుండా, అలాంటి అప్పులు రుణబాధలకి నేను గురవ్వకుండా మరి దేవుడు సన్నిధిలోకి వెళితే దేవుడు నిత్య ఆనందము నీ కుటుంబం మీద ఉంటుంది, నీ తలల మీద ఉంటుంది అని దేవుడు ఈ మాటలు మనకి ఇక్కడ యెషయా గ్రంథములో ఈ మాటను మనకు తెలియచేస్తున్న వాడై ఉన్నాడు. యెషయా గ్రంథం 51:11 మనం చూసినట్టయితే మనం ఈ సంవత్సరమైనా సంతోషంగా ఉండగలమా? ఒకవేళ ఉండగలుగుతూ ఉన్నామా? ఒకవేళ దేవుడి దగ్గరికి వచ్చి మనం సాగిళ్ళబడగలుగుతూ ఉన్నామా అనే ఆలోచన ఒక్కసారి మనం చూసుకోవాలి. ఏమున్నది? ఎవరైనా ఒకళ్ళు మంతి ఎత్తే ఒకరోజు సంతోషపడతారు, ఎవరైనా ఒకళ్ళు విందుకు పిలిస్తే ఒకరోజు సంతోషపడతారు. కానీ ఇక్కడ దేవుడైన యేసుక్రీస్తు చూస్తున్న మాట నిత్య సంతోషము అన్నాడండి. నీవు నిత్య సన్నిధిలో ఉండాలి. నిత్య సన్నిధిలో ఉన్నప్పుడు నిత్య సంతోషము కలిగి నీవు జీవిస్తూ ఉంటావు. ఇవాళ సన్నిధి అంటే ఏంటో తెలియదు, ఆదివారం విశ్రాంతి దినం అంటే ఏంటో తెలియక ఎలాగో కనబడుచున్నారు. ఇవాళ లోకము యొక్క పరిస్థితి చూస్తున్నప్పుడు ఎంత ఆందోళన. రక్షించబడిన నీవు, ఆ రక్షణకి నీవు లోబడి ఉండవా లేదా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిత్యం ఆనందం ఉండాలి, నిత్యము నీవు సన్నిధిలో ఉండాలి, నిత్యము నీ సన్నిధిలో ఇవ్వండి. నిత్యము దేవాలయానికి వస్తామంటే నీకు ఒక సన్నిధి గది ఉండాలి. ఒకవేళ సన్నిధి గది లేకపోయినా నీ మోకాళి జీవితం రేయి మొదటి జామును లేచి నీ పసిపిల్లల ప్రాణము కొరకు కన్నీళ్లు విడుచుచూ ఉన్నాను అన్నాడండి. మరి ప్రియ సహోదరులారా, ఆ రేయి మొదటి జామును లేవాలి. మనం ఏ రీతిలో ఉన్నాము? రేయి మొదటి జామును లేచి దేవుడు స్వరమినేదొట్టు కానీ, దేవుడు అభిషేకాన్ని పొందేదొట్టు కానీ, దేవుడి యొక్క మరి వర్తమానం ప్రకారముగా
మనం జీవిస్తే అపాయములోకి మనం వెళ్ళం, ఉపద్రవంలోకి మనం వెళ్ళం. విజికియాకి మరణసాయం వచ్చినప్పుడు ఇజికియాని జ్ఞాపకం చేస్తాడు. యెషయా కుమారుడైన ఇజికియా దగ్గరికి వచ్చి ఆ ఏం చెప్పాడు, నీకు మరణ వార్త వస్తూ ఉన్నది, మరణం నుంచి తప్పించబడాలి అని అంటే ఏం కలిగి ఉండాలి, దేవుడు సవాసమే కలిగి ఉండాలి. అయ్యా నేను చేసిన మంచి పని ఎక్కడైనా ఉన్నదేమో చూడు అని ప్రభా మరి ఇన్నపమి చెయ్యగా దేవుడు మంచి పని కనబడుచున్నది, మంచి పని కనబడుతున్నది కనుక మరణ వార్త వినపడినా విల్లు సర్దుకోమన్నా నీ మరణం నీ మీదకు దొల్లి వస్తుందన్నా భయపడలేదు. ఎందుకనంటే చేసిన మంచి పని ఉంది కనుక దేవుడు కనికరిస్తాడని దేవుడి యొక్క మరి కనికరం మనం ఉండమన్న సంగతి తెలుసుకున్నారు. తెలుసుకుంటే 15 సంవత్సరాలు తిరిగి ఆయుష ధనంగా దయచేశాడు. మరి ఈ దినాన్ని ఈ భక్తుడితో దేవుడి నూతన సంవత్సరంలో ఈ యొక్క మాట్లాడుతున్న మాటను చూస్తున్నప్పుడు అంటూ ఉన్నాడు, సుయోనికి రావాలి, నీకు నిత్యానందం కలగాలి అంటే సుయోనికి రావాలి, నీ కుటుంబానికి నిత్య సంతోషం కలగాలి అంటే నువ్వు సుయోనికి రావాలి. సియోను కుమార్తెలారా మీ తలల పైకెత్తండి అన్నాడండి. ఎందుకనంటే సియోనులో దేవుడు ఎక్కదిగుతున్న ఆ స్థలము అది, ఆ స్థలాన్ని అని చెప్పి దేవుడు వినిగజేస్తాడు. నీవు ఆ స్థలంలో నీవు ఎలా ఉండవు, అప్పుడప్పుడు కనపడుతున్నావా, నిత్య ఆరాధనలో అయినా కనబడుతూ ఉన్నావా, లేదు అప్పుడప్పుడు కనబడుతూ ఉండామా మన దేవుడు సన్నిధిలో, దేవుడితో సహవాసము, దేవుడి యొక్క రూపము కలిగి ఉండటానికి 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తుతో ఎమ్మనించినందుకు యేసుప్రభు ఎవరో లేదా శిశువులైన వారు ఎవరో ఇతరులకు తెలియచేయబడలేదు. వాళ్ళ రూపము ఆ రూప రామాన్యము అద్దబడి ఉన్నదాళ్ళకి. అందుకే అప్పగించేటప్పుడు ఇస్కరయోదాతో చెప్పాడు, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో వారే అని చెప్పి వారు భారంగు తెచ్చుకున్నప్పుడు ఆ మాటను తెలియజేస్తాడు. మరి ఎందుకనంటే యేసు ప్రభు యొక్క రూపం వచ్చేసింది శిష్యులైన వారు, ఇందులో ఎవరో యేసు ప్రభు తెలియకుండా కనబడుచున్నదే. అందుకని ప్రియ సంగమా, దేవుడితో సహవాసము మనం కలిగి ఉంటే, దేవుడి యొక్క ఉద్దేశాలతో సహవాసం కలిగి ఉంటే వారు తలల మీద నిత్య సంతోషము నిత్య ఆనందము వాళ్ళ తలల మీద ఉండును, సంతోష ఆనందము కలిగిన వారు అవుదురు. వారు ఏం కలిగి ఉండాలి, సంతోష ఆనందము కలిగిన వారమై ఉండాలి. ఉన్నదా, ఏ కుటుంబం చూస్తున్న ఏదో శోధనలో ఉన్నది, నీ పాపం పోవాలంటే యేసు సన్నిధికి రావాలి, నీ వ్యాధి పోవాలంటే యేసు సన్నిధికి రావాలి, మరి నీవు మరణశిక్ష నుంచి తప్పించబడాలంటే యేసు సన్నిధికి రావాలి. శిక్షలను విడగొట్టింది నీ పాత సన్నిధి, వ్యాధులను స్వస్థపరిచింది నీ పాత సన్నిధి, రుణములను మాపి వేసింది నీ పాత సన్నిధి. నీ పాత సన్నిధిలోకి నీ వెళ్ళకపోతే ఆ నీ మీద నిత్యానందము కాదు కదా. మరి మళ్ళీ ఈ 2020 లాగే మన బతుకు కనబడుతుందండి, మారాలి. ప్రియ సహోదరులారా ఆలోచన చేయండి, మారాలి. మనం దుఃఖపడి ఉండావేమో, మన చుట్టాల మీద పడి కరోనా వ్యాధి వచ్చిన వాడు ఒకవేళ వారి మీద పడి ప్రేమ కలిగి ఎకరాలు భోగభాగ్యాలు సంపాదించి ఆత్తులు సంపాదించి చనిపోయారు కదా, ఒకసారి వారి మీద పడి దుఃఖపడదామన్నా నీకు ఆ అవకాశం ఇవ్వలేదండి. లొంగ జుట్టి భూమిలో ఏ మట్టిలో నుంచి తీయబడ్డాడో మానవుడు ఆ మట్టికి చేరుకోగలిగాడండి. అంతేగాని వారు ప్రేమతో అన్ని భాగభాగ్యాలు నాకు సంపాదించి ఇచ్చాడు కదా, ఆ చనిపోయిన వ్యక్తి మీద పడి నేను ఏడుతానికి కూడా, లేదా మనిషిని ముట్టడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఒకవేళ నా బతుకు మార్చుకుంటే నేను అలాంటి స్టేజీలోకి వెళ్ళకుండా ఉండాను కనుక ఈ 2021లో నన్ను దేవుడు ఈ మొదటి ఆరాధనలో నిలబెట్టాడని మనం తెలుసుకోవాలి. యెర్మీయా గ్రంథము 31:13 చూద్దాం, వారి దుఃఖమునకు పతిగా సంతోషమునిచ్చి వారిని ఆదరించును. ఒక తల్లి బిడ్డను ఆదరించినట్టు, ఒక తల్లి బిడ్డను ఆదరించినట్టు తండ్రైన యేసుక్రీస్తు మనల్ని ఏం చేస్తున్నాడండి, ఆదరిస్తూ ఉన్నాడు. దేవుడు ఆదరణ కలిగి ఉన్నాం గనక ఈ 2021 సంవత్సరముల మొదటి ఆరాధనలో మనం ఈ దేవాలయంలో ఉన్నామని విసారము, ఎంత విసారమే, అంతా విసారమే. ఉద్యోగత్తుడికి విసారం సగం జీవితం, అలాగే పంటలన్నీ కూడా పాడైపోతే రైతుకి విసారం, అలాగే ఏ కుటుంబములను క్షేమం లేదు విసారం. ఏం కలిగి ఉండాలి ఇక్కడ, విసారమును కొట్టివేయాలంటే సన్నిధిలోకి నీవు వెళ్ళాలి, విషారము కొట్టివేయాలంటే నీ సన్నిధిలోకి వెళ్ళాలి. అందుకే అన్నాడు, నీ ఆదివారం విశ్రాంతి దినాన్ని నీ పాపము ఒప్పుకో, నీకు కావలసినవి నాకు చెప్పుకో, నువ్వు అడిగినది ఏదైనా సరే నీకు కావలసినవి నువ్వు అడుగుమని నేను ఇస్తాను, కానీ ఇక్కడ నీ పాపాన్ని ఒప్పుకో. మనం దైవ సన్నిధిలోకి రావు,
పాపాన్ని ఒప్పుకునే టైం మనం ఏం చేస్తాం? ఎన్ని గంటలు దేవుడి స్తుతించాలి? ఎంతకాలం దొంగవాడి వలె నువ్వు జీవిస్తావు? నీ సమయాన్ని అన్నిటికీ సమయాన్ని సద్వినియోగం చేస్తూ ఉండవు. ఇవాళ దేవుడి సన్నిధిలోకి వెళ్తానికి నిర్లక్ష్యం కనబడుతున్నది కనుక ఎలాంటి యొక్క స్థితులకి మనం గురవుతున్నామో ఆలోచన చెయ్యాలి. ప్రియ సంగమా, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరాలి, నీ ఒక్కసారి ఆలోచన చెయ్యి. శిక్ష ఊరికినే రావటం లేదు మన మీదకి. ఆయన వినున్న ప్రజలకు శ్రమ అంటున్నాడు. నీ వినే టేజీలో ఉంటే నీకు శ్రమ లేదు. నీ వినే టేజీలో ఉంటే నీకు శ్రమ లేదు. నీ ఉంటున్నావా? నీ ఉంటున్నావా? దేవుడు ఏం పని చేయమంటున్నాడు? మనం ఏం పని చేస్తున్నాం? బైబిల్ మిషన్ సిద్ధాంతం ఆయన మీతో చెప్పినది చేయుడి, మీతో చెప్పింది చేస్తానన్నాడు. దేవ మానవుడు ధన్యుడు, ధరిని ఉన్న జనుల కంటే ధన్యులు. అలాగే ఇక్కడ ఒక మానవుడు దైవ మానవుడిగా మారాలి, ఒక దేవుడే మానవుడిగా మారాడు. దైవ కుమారుడు దేవుడు కుమారుడు మనిషి కుమారుడిగా మారినప్పుడు మనిషి కుమారుడు దైవ కుమారుడిగా మారతానికి ఆ మాత్రము మనం ఆలోచన చెయ్యాలి. అందుకే అన్నాడు, నీవెవరి కుమారుడు అంటే దేవుడు కుమారుడు. మనం దేవుడు కుమారులమై ఉన్నప్పుడు దేవుడికి లోబడి ఉండాలి, దేవుడు ఆజ్ఞలకు లోబడాలి. దేవుడు ఆజ్ఞలకు లోబడిపోతే, అతిక్రమిస్తే మనకు శిక్ష తప్పదండి. ఆ లోబడాలి. ఆయన అంటాడు ఇక్కడ, విసారమును కొట్టివేస్తూ నువ్వు ఎంతో విషారములో ఉండావేమో ఈ సంవత్సరం అంతా, ఇక నువ్వు చేసేదంతా సబలం అవ్వాలంటే నీ విషారము నీ దైవ సన్నిధిలో కొట్టివేయాలి. ఆయన అన్నాడు ఇక్కడ, నీ పాపాన్ని కొట్టివేస్తున్నట్టు, నీ పాపం చెరువు మీద ఉండగా నీ పాపాన్ని కొట్టివేస్తున్నట్టు నీ పాపాల మళ్ళీ నేను జ్ఞాపకం చేసుకోను. నువ్వు నా సన్నిధికి రావు. ఆనందం కలిగి చేస్తాను. ఎప్పుడు ఆనందం కలిగి ఉంటుంది? మన మీద ఏ శిక్ష లేకుండా ఉన్నప్పుడు, మన కుటుంబానికి ఏ కొదువు లేకుండా ఉన్నప్పుడు ఏం కలిగి ఉంటుంది? మనకి ఆనందం కలిగి ఉంటుంది. యేసుక్రీస్తును కలిగి ఉన్న వారందరూ కూడా అన్నీ కలిగి ఉన్నవారు. ఎందుకన్నాడు ఆయన, నీ లేకుండా ఏది కూడా కలగలేదు, అన్నీ ఆయన మూలముగానే కలిగినాయి. ఇవాళ ఆయన మూలముగా కలిగినాయి అని మనం ఒప్పుకోవాలి. మనందరికీ కూడా ఏముంది, ఎవరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, వృద్ధుల మీద పసిబిడ్డల మీద తన ఆత్మను కుమ్మరిస్తాను అన్నాడు. ఎందుకనంటే దేవుడు సన్నిధిలోకి వెళ్తే నీకు సంతోషము, సమాధానం. అందుకే అన్నాడు, సమాధానకర్త లోకంలో దేనికి వచ్చాడు? ఆ ఏ కుటుంబానికి సమాధానం లేదో సమాధానం పడతాను. యెషయా గ్రంథము 44:22 చూద్దాం. నేను నీ అతిక్రమములను విడిపోయినట్టుగా, నీ అతిక్రమములను మబ్బు తొలగినట్లుగా నీ పాపమును తుడిచివేసి ఉన్నాను. మన పాపమును ఏం చేస్తాడు? తుడిచి వేస్తాడు. నువ్వు ఆయన దగ్గరికి రావాలి, నీ పాపాన్ని ఒప్పుకోవాలి, నీకు కావలసినవి అని చెప్పుకోవాలి. నాకు ఇది అవసరం, నాకు ఇది అవసరం అని అలా అడుగుతూ వస్తేనే దేవుడు నన్ను అడగటమే నాకెంతో సంతోషం. నువ్వు అడగటమే నాకెంతో సంతోషం. నువ్వు అడగాలి అంటే ముందు నువ్వేం చేయాలి? ఆయన ఎదుట నీ పాపాన్ని ఒప్పుకోవాలి. పాపాన్ని ఒప్పుకోకుండా నేను పరిశుద్ధుడిని అని చెప్పంటే నువ్వు మోసపోతూ ఉన్నావు. నీ పాపాన్నంతా ఆయన కడిగి పరిశుద్ధుడిగా చేస్తాడు. నేను ఎలాగంటే పేరు పెట్టి నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకి నీవు మళ్ళుకొనము. ఎంత చెబుతున్నాడు అండి, ఎవరి దగ్గరికి రావాలి? ఇప్పుడు మనం యేసు యొద్దకి వెళ్ళాలి. యేసు అప్పుడే మన యొద్దకు వస్తాడు. ఆయన ఎందుకన్నాడు, మీరు నా తట్టు తిరిగిన వెడల నేను మీ తట్టును, మీరు నా తట్టు తిరిగిన వెడల నేను మీ తట్టును తిరిగేదాను. మీరు నా తట్టు తిరగాలి, మీరు నా యొద్దకు రావాలి. సంవత్సరంలో మనం ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నా మనం దేవుడి తట్టు మాత్రం తిరగడం. దేవుడి యొద్దకి వెళ్తాం. కొదువుగా కనబడుచు ఉన్నది, కొదువుగా కనబడే కుటుంబాలే కొన్ని కొదువులుగా కనబడుతూ ఉన్నాయి. చూడండిప్పటికి ఏర్పరచబడిన వాళ్ళకి ఎంతో బిజీ పనులు ఉండేవారు, ఎవరు కూడా ఇక్కడికి రాలేకపోయారు. కారణం ఏంటంటే వాళ్ళకి ఆ నిత్యానందం లేదు, ఆ నిత్య సంతోషాన్ని కొదువుగా కనబడుచూ ఉన్నాం. ఏమి ఇంకా లోకం మీద మనం తడుముకుంటున్నామో తెలియదు. దినాలు చెడ్డవి, దినాలు చెడ్డవి. అందుకని మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నీ ఆదివారం విశ్రాంతి దినాన్ని ఘనమగా అన్నాడు. దాన్ని నువ్వు నాకంటే ఎక్కువగా దేన్నైనా నీ ధనాన్ని కానీ నీ బలాన్ని కానీ నీ కుటుంబంలో నీ పనులు కానీ దేన్ని ఎక్కువగా ప్రేమించిన దాని గత్తి పాత్రాళ్ళము. ఈ అబ్రహాము కంటే గొప్పవాడు కాదు. అబ్రహాం కుమారుని దగ్గరికి వెళ్ళినాడు, ఇదిగో నీవు మిక్కిడిగా ప్రేమించుచున్న నీ కుమారుడిని నాకు బలిమ్మని అడిగాడు అతను. కాబట్టి బలిస్తానికి ఇష్టపడ్డాడు. నీవు నేను బలిస్తానికి ఇష్టపడు. అందుకే అన్నాడు, నన్ను కాదని మీరు ఏది చేస్తున్నా అక్కడికి రావు. దేవుడి చిత్తంలో ఉండాలి, దేవుడి ఏర్పాట్లో ఉండాలి, దేవుడు సమయాన్ని మనం పాటించాలి. కీర్తన గ్రంథము 33:3 ఆయనను కూర్చి ఒక నూతన కీర్తన పాడుడు. ఎందుకంటే నీ నూతన సంవత్సరంలో నీవు ఉండవు, నూతన యొక్క కీర్తన నీవు పాడావు.
ఒకవేళ నూతన యొక్క ఆలోచన నీవు కలిగి ఉండావా, నూతన యొక్క ఉద్దేశము నీవు కలిగి ఉండావా, ఈ సంవత్సరమైన నా తలంపులు మార్చుకోవాలి. నువ్వు 25 సంవత్సరాలవో 30 సంవత్సరాలవో నీ తలంపు నీ ఆలోచన మారని దానికి మారని వెడలా ఎలా నిన్ను దీవిస్తాడు? దీవించాలి, క్షేమం కలిగి ఉండాలి. లోకం యొక్క పరిస్థితి బాగోలేదు గనక మనం క్షేమం కలిగి ఉండాలి. ఎందుకనంటే లోకం యొక్క పోకడా, దేవుడు రాకడా, మానవుడు పోకడా తెలియకుండా వయసుతో పని లేకుండా ఈరోజు పోకడలో మనం కనబడుచున్నాము. రోడ్డు మీదకి వెళ్ళిన వారు ఎలా తిరిగి వస్తామో తెలియదు. అందుకే ఆయన అంటాడు, ప్రయాణానికి ముందు ప్రార్థించండి, పనులకు ముందు ప్రార్థించాలి. ముందు ఏదైనా ప్రార్థనే, ప్రార్థనే పెట్టుబడి. ప్రార్థన లేకుండా ఏ కార్యం చేస్తున్నా సఫలం అవుతానికి అవకాశము లేదు. నీకు గొప్ప గొప్ప ఉద్యోగాలు ఉండొచ్చు, గొప్ప గొప్ప బ్యాంకు బ్యాలెన్స్లు ఉండొచ్చు. దేవుడికి భయపడాలి. దేవుడు చెప్పాడు కానీ నిన్ను పేరు పెట్టి నిన్ను విమోచించాను. ఆయన విమోచించిన వారు మరి పేరు పెట్టి మళ్ళీ విమోచించాడు కనుక మనం ఏం కలిగి ఉండాలి? ఆ సంతోషము సమాధానము కలిగి ఉండాలి. ఒకరోజు మనం రాలేకపోతాం ఏదన్నా గ్రామంలోకి వెళ్ళి, అసలు నువ్వు ఏ రోజు ఆదివారం విశ్రాంతి దినములో నీ పాపాన్ని ఒప్పుకోకపోతే నీ పాపం ఏం చేస్తుంది? అంతకంతకి పెరిగిపోతుంది. పాపాన్ని పరిహరించాలి. పాపములను పరిహరించనిది నీ పాతస్థనిది, పాతస్థనిది. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు. వాళ్ళ ఒక మోటార్ సైకిల్ మీద కింద పడిపోయినా, కాలు గారి కింద పడిపోయినా ఎముకలు ఇరిగిపోతున్నాయి. ఏమి లేదు, మంచి దగ్గర బలము లేదు. శరీరానికి బరువు ఎక్కుతున్నాం, శరీరానికి బలం కనబడుతుందేమో, కానీ ఆత్మకు ఏమీ లేదు, బలము లేదు. ఆత్మకు బలము కలిగి ఉండాలి, ఎముకలకు సత్తువు కలిగి ఉండాలి. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ, మళ్ళీ చదవని చదవబడిందా, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు. వారు పచ్చురాజు వలె రేఖల సాసి పైకి ఎగురుదురు. ఏం చేయాలి? ఎక్కడ పైకి ఎగరాలి, ఎక్కడికైనా ఎగిరి వెళ్ళాలి. ఆయన నామం తెలియని జనులు ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలి? దేవుడి యొక్క నామాన్ని ప్రకటించాలి. దేవుడి యొక్క నామాన్ని ప్రకటించాలి అంటే ఎక్కడికి వెళ్ళి ప్రకటించాలి అని చెప్పి చూస్తే, ఆయన నామం తెలియని జనుల దగ్గరికి వెళ్ళి దేవుడిని గురించి మనం ప్రకటించాలి. ప్రకటించబడిన వాడికే సువార్త ప్రకటించబడతాం కాదు, ప్రకటించబడిన వాడికి సువార్త చెప్పబడతాం కాదు, అనులకు చెప్పబడాలి. ఇవాళ దేవాలయానికంటే భయపడేవాళ్ళు ఇంటి దగ్గర ఉండి మనకంటే గొప్పగా విశ్వాసం కలిగి ఉన్నవారు అనేకులు ఉండాలి. వారికి సువార్త మరి తెలియచేయాలి. పాలకొల్లు 3వ బ్రాంక్ కాలనీలో సియోను ప్రార్థనా మందిరంలో మరి కూర్చున్న మనమే కాదు కానీ వీళ్ళ దగ్గర టీవీల దగ్గర కూర్చున్న వాళ్ళకు కూడా ఈ వాక్యాన్ని మరి నిత్యానందము కలిగించాలి. వాళ్ళ తలల మీద మరి నిత్యానందము కలిగి ఉండాలి, సంతోషం కలిగి ఉండాలని ఈ నూతన సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని ఈ ప్రోగ్రాన్ని కూడా వారికి తెలియచేస్తున్న వారిమై ఉన్నాం. మనకే కాదు ఈ యొక్క సువార్త అందిన వారందరికీ కూడా నిత్యానందం కలిగి ఉండాలి. అందుకే దైవజనులు అన్నాడు, ఎక్కడికైనా ఎగిరి వెళ్ళి ఇక్కడికి తూర్పాలు పట్టణము మరి 35 కిలోమీటర్లు ఉంది, 75 కిలోమీటర్లు అక్కడికి ప్రయాణం చేస్తూ ఉన్నాం. మరి తూర్పాల గ్రామంలో బైబిల్ మిషన్ అనే క్రీస్తు దేవాలయం యొద్ద మరి యొక్క శుక్రవారం 10 గంటల కాడి నుంచి 12 గంటల వరకే కూడా స్వస్థత ప్రార్థన జరుగుతూ ఉన్నది. అక్కడ కూడా మరి అక్కడ కూడా ఆ యొక్క సమయాన్ని ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు కూడా మరి ఏది అవసరం, సంతానం లేని వారికి సంతానాన్ని కావాలన్నా మరి అలాగే వ్యాధులు పాపం వేది పోవాలన్నా సరే దైవ సన్నిధిలోకి మనం రావాలి, దైవ సాంగక్ష్యంలోకి మనం రావాలి. వస్తే దేవుడు అంటున్నాడు, నీ సిక్కులన్నీ తీసివేసింది నీ పాత సన్నిధి, మన పాపాలు తీసివేసింది, వాటిని జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు అండి. అందుకని ప్రియ సహోదరులారా, మరి తూర్పాలు పట్టణ ప్రజలకు కూడా మరి బైబిల్ మిషన్ తరపున ప్రాంతంలో సువార్త లేదు గనక మరి అప్పుడే 2 సంవత్సరాలు బట్టి బాలులు హాస్టల్లో ఎదురుకుండా మరి బైబిల్ మిషన్ అనే క్రీస్తు దేవాలయంలో మరి స్వస్థత ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి, సంస్కారాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే రక్షణ మరి సంకల్పాన్ని బట్టి ఆ రక్షించబడే వాళ్ళకు కూడా అక్కడ మరి యొక్క బాధ్యతలు ఇస్తూ ఉన్నాం. మరి అలాగే మన సియోను ప్రార్థనా మందిరంలో కూడా మరి ప్రతి ఆదివారం విశ్రాంతి దినము కూడా 10 గంటలకి స్టార్ట్ చేసి మరి 12:30 వరకు ఈ కార్యక్రమాన్ని ఆదివారం విశ్రాంతి దినం జరిగిస్తూ ఉన్నాం. శుక్రవారం స్వస్థ దినం,
అలాగే మంగళవారము కూడా మరి ఏ ప్రాంతంలోకి వెళ్ళిన వారు ఉండ ఆ స్థలంలోకి వచ్చి ఆ నిత్యానందాన్ని పొందాలి అని మీకు ప్రభు పేరు నా ఆనబెట్టి నేను తెలియచేస్తున్న వాడిని ఉన్నాను. అందుకు ఆయన అంటాడు ఇక్కడ మాటను చూద్దాం చూడండి, అలయకి ఏం చేయాలి? పరిగెత్తాలి. నేను అలసిపోయాను, ఒక అలసిపోయాను. ఒక సేవకులు వాకింగ్ చదువుతా ఉండగా తన భార్య ఏం చేస్తాడంటే ఇసునిగారు ఎత్తుంది. ఎందుకు ఎత్తున్నావమ్మా అంటే నా భర్త చాలా చోట్ల వాకింగ్ చెప్పి అలసిపోయాడు. మన ఇసునిగారు ఎత్తి అలసిపోతాం కాదు. ఆయన అంటాడు నువ్వు మొయ్యలేనంత పరుగు పందెంలో నీవు ఉండాలి, నీ ఓపిక నీకు శక్తి కావాలంటే ఏం చేయాలి? అక్కడ అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? అలయక పరిగెత్తాలి. నీవు అలసిపోయాడు అని చెప్పి చూస్తే దేవుడు అన్నాడు నీవు ఎప్పుడు విరిగిపోతావో, నీ సేవలో విరిగిపోవాలి, నీ శ్రేవలో శ్రమ పడాలి. శ్రమ పడిన వాడికి బహుమానము, ఆయన పక్కన కూర్చునే బహుమానం అన్నది. రెండవది వాడవారిని కిరీటం అన్నది. నీవు శ్రమ పడకుండా ఒకవేళ దైవజనులకు చెప్పినట్టు నీ పేరిట నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నీవెంతమందిని రక్షించావు అనంటే ఇదిగో నా కుటుంబాన్ని నేను రక్షించుకున్నాను, నా ఇంటి వారిని నా పక్క వారిని నేను రక్షించానని ఒక సాక్ష్యాన్ని దేవుడు మనం అడుగుతాడు. అందుకు మనం కలిగి ఉండాలి. అందుకే నీ పక్క వారిని ప్రోత్సహించి మనం దేవాలయాన్ని తీసుకురావాలి. వారిని బలపరచాలి. బలహీనులైనప్పుడు బలపరచాలి, అప్పుల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బలపరచాలి. దేవుడి సన్నిధిలోకి వారిని కూడా మనం పొందుతున్న నిత్యానందము వాళ్ళకు కూడా పొందాలంటే చూడము. యెషయా గ్రంథము 43:19 చూద్దాం. ఇదిగో నేను ఒక నూతన క్రియ. ఎంతకాలం బ్రతికినా ఇదే బ్రతుకు కాదండి, మారాలి. ఎందుకనంటే ఇప్పుడే నేను ఇదేంటండి గతించిన సంవత్సరం అంతా ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నాం, ఒక నూతన క్రియ ఇప్పుడు చేస్తామేంటి? ఒకవేళ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టావు గనక ఇప్పటికైనా ఒకవేళ నీవు ప్రభు సన్నిధికి వస్తే ప్రభు ఎదుట నీ పాపాన్ని ఒప్పుకుంటే నేను నీ దగ్గర ఏం చేస్తున్నాను? ఇదిగో నేను ఒక నూతన క్రియ. నిన్న సంవత్సరంలో దేవుడు చేస్తున్న వాగ్దానం 2020 మొదటి యొక్క దినాన్ని దేవుడు ఇదే కార్యము నా పక్షంలో ఇదే వాగ్దానం ఇచ్చాడు. ఏమిటి నూతన యొక్క మొక్క లేదా ఏమిటి నూతన యొక్క క్రియ అని అనుకున్నానండి. మరి నిజమేనండి, ఎన్ని ఇబ్బందులకు గురైనా దేవుడు నూతనంగా నడిపించాడు. ఈ సంవత్సరం ఆయన పనిలో నూతనం అన్నది, ఆయన సేవలో నూతనం అన్నది, ఆ శరీరంలో నూతనం అన్నది. అన్ని విషయాల యందు ఆయన ఎందు సంతోషిస్తూ ఉన్నాం, శ్రమల్లో సంతోషిస్తున్నాం. ఎందుకంటే శ్రమల ఉపకారం, శ్రమల హారం, ఆత్మకు శృంగారం. శ్రమ వచ్చినప్పుడు కుంగిపోవద్దు. నీ శ్రమను తీసివేస్తావాడు, నీ బాధను తీసివేస్తావాడు, నీ ఇబ్బందిని తీసివేస్తాడు. నీ తల్లిదండ్రులు చేయలేని పని, నీ సహోదరులు చేయలేని పని ఆయన చేస్తానికి అని అన్నాడు. నీ పనులు భారము యెహోవా పైన మోపము, ఆయన నీ కార్యములను సబలము చేయి. నువ్వు ఆయన మీద మేపకుండా నేను క్రీస్తు నమ్ముకున్నాను ఎలా ఉన్నావు అంటే ఏం చెప్పాలండి, అప్పుడు మళ్ళీ ఇప్పుడు కూడా ఉండాం. మారాలి, ఒక నూతన క్రియ చెయ్యాలి, నూతన క్రియ చెయ్యాలి. ఆయన అంటాడు ఇక్కడ నేను దేనికి వచ్చాను? ఆశ్చర్యకారుడు, ఆలోచనకర్త, నిత్యులకు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యమైన పనులు, ఆశ్చర్యమైన పనులు. ఆయన ప్రసంగంలో ఆశ్చర్యం ఉన్నది, కొండ మీద చేసిన బోధలో ఆశ్చర్యం ఉన్నది, నడు సముద్రంలో నడిపించినప్పుడు ఆశ్చర్యం ఉన్నది, 12 రక్తశయంతో ఉన్నప్పుడు కుమార్తె వస్త్రం ముట్టుకుంటే ఆశ్చర్యం ఉన్నది. ఇవన్నీ ఆశ్చర్యమైన పనులు ఆయన చేశాను. ఏ నీ పని నా పని చేయలేడా? మనకి ఆశ్చర్యమైన పని చేయగలడు, మనకి నూతనమైన పని చేయగలడు. నీ బతుకులో మార్పు రావాలి, నీ నడవడికలో మార్పు రావాలి. ఒక నూతన క్రియ నేను చేయబోతూ ఉన్నాను. ఏంటి ఆ నూతన క్రియ చూడం? ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. నేను అనుకున్నాను 2002 ఈ వ్యాధులు వచ్చి చనిపోతున్నప్పుడు ఇక బ్రతుకుంటే ప్రభువా ఎవరు ఒంటి మీద చేయాల్సి ప్రార్థన చేయొద్దు. బాధలు చెబుతున్నారు ఒంటి మీద చేయాల్సి ప్రార్థన చేస్తే వ్యాధి మనల్ని వెంబడిస్తుంది అనుకున్నారు. ఇక్కడ కూర్చున్నా మీ అందరికీ చాలా మంది తెలుసుకుంటూ నాకు చెయ్యకుండా ప్రార్థన చేస్తాను, నాకు అలవాట్లేదు. అందుకని ఒకవేళ అప్పుడు అన్నాను ఒక నూతన క్రియ చేస్తానన్నాడు. అందుకని చెప్పి ఏ మనిషి మీద నేను అత్తం ఉంచకుండా ప్రార్థన చేయలేదు. అందరి మీద అత్తం ఉంచే ప్రార్థన చేస్తా.
భయపడరాదు క్రీస్తు విశ్వాసి, నువ్వు భయపడరాదు. మరి అలాగే భయపడకుండానే వచ్చిన వారందరూ, ఒకవేళ భయపడితే వాళ్ళు వెళ్ళిపోయారు కానీ నేను భయపడలేదు, ఒకవేళ అందరిని అంటున్నా మేస్తాను చెయ్యాత్తున్నాడు అని చెప్పి వాళ్ళ హృదయంలో నూతన మొక్క కాదు కదా, పాత మొక్క వలసి పాత జీవితంలోనే ఉన్నారు. కానీ ఆ సంవత్సరంలో దేవుడు చేసిన వాగ్దానమును బట్టి నేను నా సంఘంలో ఎంతమంది వచ్చినా ఏ కుటుంబంలో అడుగుపెట్టినా వాళ్ళ నెత్తి మీద చెయ్యించుకునే ప్రార్థన చేశాను. కారణం ఏంటో తెలుస్తా, దేవుడు అంటూ ఉన్నాడు ఇక్కడ, బ్రతికున్నంత వరకు అప్పుడు నిశ్చయించుకున్నా నేను, ఈ లోకంలో కోట్లు కోట్లు సంపాదించిన వాళ్ళు లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు, అందుకని నేను తినగా ఉన్న పనంతా ఈ యొక్క సువార్త సేనలకి, ప్రపంచ దేశాలకి ఈ సువార్త పని ఎక్కడి వరకు వెళ్తుందో అక్కడ వరకైనా మారు మనస్సు కలిగి ఉండాలి, ఆ ప్రాంతాల్లో దేవాలయాలకు వెళ్ళాలి, ఆ ప్రాంతాల్లో రక్షణ పొందాలి. అందుకు నా నూతనమైన క్రియ ఏంటి, నేను చేయగలిగిన పని ఏంటి అని చెప్పి ప్రభువుని అడగగా ప్రభువు నాకు తెలియచేస్తున్న పని ఇది. అప్పటి నుంచి మరి దేవాలయంలో నేను వాగ్దానం చేస్తూ ఉన్నాను, ఇంకొక అవకాశం ఇస్తే ఇంకొక ఆదివారం. అలాగే అన్ని దినాలు కూడా 2020 గెంటు కొంట వచ్చాడు దేవుడు. 2021 ప్రవేశపెడుతున్నాం, 2021 ప్రవేశపెడుతూ ఉన్నాం. దేవుడు అంటూ ఉన్నాడు, భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడరాదు క్రీస్తు విశ్వాసి. క్రీస్తు నందు మనం నిలిచి ఉన్నాము గనక క్రీస్తు ఎందున్న వారికి ఏ శిక్ష విధి లేదు, వాటి నుంచి తప్పించబడాలి. ఎంతోమంది యాజకులు చెప్పారు, విశ్వాసులు కూడా చెప్పారు నాకు, ఏమైనా చెయ్యించి ప్రార్థన చేయొద్దని. నేను నా దగ్గరకు వస్తే నేను చెయ్యేసే ప్రార్థన చేస్తా. ఒకవేళ నా దగ్గర లేకుండా వాళ్ళు భయపడి వెళ్ళిపోయారనుకో వెళ్ళిపోతారు. అంతేగాని దేవుడు ఇచ్చిన అధికారం నాకు, అధికారం చెప్పనే పని చేస్తానని చెప్పి ఆ దినాన్ని తెలియజేస్తున్నప్పుడు కూడా మీకు ఈ మాటను తెలియజేస్తా ఉన్నవాడిని అయ్యను. ఎందుకంటే ఒక నూతనమైన క్రియ ఆ దినాన్ని నేను నిర్ణయించుకున్నది ఈ పని. ఆ నూతన సంవత్సరంలో 2000 నిర్ణయించుకున్నాను గనక, 2020 మనం నిర్ణయించుకున్న పని నేటి వరకు దానిని సమకూర్చుకుంటూ ఎందుకు చేస్తావు, ఏమిటా నూతనమైన క్రియ, 3 గంటలకు లేచి అడుగుతూ మొదలు పెట్టగా దేవుడు ఒక్కొక్కటి 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 ఆ కొన్ని కార్యాలు నా విషయంలో నాకున్న లోటుపాట్ల విషయాలు దేవుడు కొనసాగమే చేస్తూ వచ్చాడు. అందుకని 2021 బ్రతుకున్నాం గనక ఇంకా ఎంతకాలం మనం బ్రతుకుంటాం అంతకాలము ఈ సువార్త అందాలి. అలాగే